మీ నియోజకవర్గానికి వస్తే, మొన్నటి వరకు లావు కృష్ణదేవరాయలకి మీరు ఓటేయాలని చెప్పారు, ఈరోజు ఆయన మీ అపోజిషన్ పార్టీలో ఉన్నారు. సో ఏంటి ఇది, ఎందుకు ఆయన పార్టీ నుంచి వెళ్ళిపోయారు, మీకున్న నాలెడ్జ్ ఏంటిది? నైతిక విలువలు లేనటువంటి వ్యక్తులు వాళ్ళు, లావు శ్రీకృష్ణదేవరాయలు గారు కానీ కన్నా లక్ష్మణ గారు కానీ కనీసమైన నైతిక విలువలు లేవు, విశ్వాసం లేనటువంటి వ్యక్తులు. చాలా సందర్భాలు చెప్పా, సత్తెనపల్లి నియోజకవర్గంలో, నర్సరావుపేట నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి ఎన్నిక విశ్వాస పాత్రులకి, విశ్వాస ఘాతకులకి మధ్యన జరుగుతున్నటువంటి ఎన్నిక అని. ఎవరు విశ్వాస పాత్రులు, ఎవరు విశ్వాస ఘాతకులు? లావు శ్రీకృష్ణదేవరాయలు గారు. నేను ఒకటి చాలా స్పష్టంగా చెప్తున్నానండి, లావు శ్రీకృష్ణదేవరాయలు గారు నాన్నగారు లావు రత్తయ్య గారు. ఆయన మంచి ఎడ్యుకేషనిస్టు, యూనివర్సిటీ కూడా ఉంది, చాలా చోట్ల ఆయన కళాశాలలు ఉన్నాయి, ఆయన విద్యలో సేవ చేస్తున్నారు. ఆయనకు ఒక కోరిక ఉంది, పార్లమెంట్కి వెళ్ళాలని కోరిక ఉంది. చాలా పార్టీల్లో ప్రయత్నం చేశాడు, ఫెయిల్ అయ్యాడు. వాళ్ళ అబ్బాయిని తీసుకురావాలని ప్రయత్నం చేశారు, పార్టీ కూడా పెట్టారు. వాళ్ళ అబ్బాయిని కూడా రాజకీయాల్లోకి తీసుకురావాలనుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో చేరారు, ఆ కోరిక నెరవేరింది. కేవలం జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ ఇవ్వటం వల్ల, నరసరావుపేటలో పోటీ చేయటం వల్ల మాత్రమే లావు రత్తయ్య గారి కుమారుడు లావు శ్రీకృష్ణదేవరాయలు పార్లమెంటుకు వెళ్ళాడు. ఇది వాస్తవం కదా? మోసం చేయొచ్చండి. గుంటూరులో పోటీ చేయని అడిగితే, లేదు ఇక్కడే పోటీ చేస్తానని అడ్డం తిరగటం ఏంటండి? ఇక్కడ ఒక బీసీకి ఇస్తే ఆ బీసీ మీదే తిరిగి నువ్వు ఇంకొక పార్టీకి వెళ్ళి పోటీ చేయటం ఏంటండి? ఇది విశ్వాస పాత్రుల లక్షణమా, విశ్వాస ఘాతకులు కాదా? అది చాలా లావు శ్రీకృష్ణదేవరాయలు గారిని తుక్కు తుక్కుగా మా పల్నాడు జిల్లాలో ఓడించడానికి ఒక్క పాయింట్ చాలని నేను మనవి చేస్తున్నా. రెండో అంశం, అవరు కన్నా లక్ష్మణ గారు ఉన్నారు, నా మీద పోటీ చేస్తున్నటువంటి వ్యక్తి. ఆయన ఎక్కడున్నాడండి, ఏ పార్టీలో పుట్టాడండి, ఏ పార్టీలో పెరిగాడండి, ఎన్ని పార్టీలు మారాడండి, ఎన్ని జెండాలు మార్చాడండి? అసలు నేను, మీరు కూడా చూసే ఉంటారు, చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి తనను చంపడానికి ప్రయత్నం చేశాడని చెప్పాడు, ఎలిమినేట్ చేయడానికి ప్రయత్నం చేశాడని చెప్పాడు. ఆయన నోటి అంటే ఎవరు చెప్పింది కాదు, ఎవరు ఆరోపణ చేసింది కాదు. వంగవీటి మోహన్ రంగారావు గారిని, నన్ను, ఇద్దరిని ఎలిమినేట్ చేయడానికి ప్రయత్నం చేశాడు, కానీ వంగవీటి మోహన్ రంగారావు విషయంలో సక్సెస్ అయ్యాడు, నా విషయంలో ఫెయిల్ అయ్యాడు అన్నాడు. నేను చాలా గొప్ప ఉండే రంగా కన్నా, అందువల్ల నన్ను చంపలేకపోయాడు అన్నాడు. వండర్ఫుల్, ఆ మాట మీద నిలబడ్డావా? ఇవాడు ఎన్ని పార్టీలు తిరిగిలేవు, కాంగ్రెస్, బీజేపీ, అక్కడ నుంచి బీజేపీలో కూడా సామాన్యమైంది కదా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఇచ్చారు. అతను పిచ్చి పనులు చేస్తున్నాడు, కానీ ఇవాళ కూడా బీజేపీలో అతను ఉంటే ఇవాళ ఏ పార్లమెంటుకో, ఈ అసెంబ్లీకో ఈ కాంబినేషన్ ఇచ్చేవాళ్ళు. అతను వ్రతం చెడ్డాడు, చెడి మళ్ళా చంద్రబాబు ఎవరైతే నన్ను చంపుతాడని ప్రచారం చేసుకున్నాడో ఆ చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళాడు, వచ్చి నా మీద పోటీ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. అతను విశ్వాసఘాతకుడు కాదండి, కాంగ్రెస్ను మోసం చేశాడు, బీజేపీని మోసం చేశాడు, మధ్యలో వైసీపీకి వస్తా అన్నాడు, మధ్యలో జనసేనకి వెళ్తా అన్నాడు, ఇన్ని డ్యాన్సులు వేసి ఇవాళ వచ్చి నా మీద పోటీ చేస్తున్నాడు. మీరు చూస్తారు కదా రిజల్ట్ మీరు చూస్తారు కదా, దేనిలోనూ పడలేడు. విశ్వాస ఘాతకులు వాళ్ళు. నేను అనిలు అలా నమస్కారం పెడుతుంటే వ్యాన్లో వెళ్ళి వీళ్ళు విశ్వాస పాత్రులు రా అనుకుంటున్నారు, వాళ్ళిద్దరు వెళ్ళి నమస్కారం పెడుతుంటే వీళ్ళు విశ్వాస ఘాతకులు రా అనుకుంటున్నారు. ప్రజలు నిర్ణయిస్తారు, ప్రజలు అంత తేలిగ్గా ఎవరిని వదిలిపెట్టరు, వాళ్ళు ఓటు ద్వారా సమాధానం చెప్తారు. ద్రోహం చేసి, నేను ఒక మాట చెప్తానండి, ఏ పార్టీలో అయినా సరే, మా పార్టీలో కూడా ఉంటాయి, 23 చంద్రబాబు తీసుకెళ్ళాడు మా దగ్గర నుంచి, ఒక్కళ్ళే గెలిచారు. రీజన్ లేకపోతే ఓడిస్తారు. నువ్వు పార్టీ మారడానికి ఒక రీజన్ కావాలా, ఒక లాజిక్ కావాలా? నేను ఎస్, నేను కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాను, నేను పార్టీ మారానని ఎవరు అనుకుంటే తప్పు, వారసత్వంగా వచ్చాం, దానికి రీజన్ ఉంది, లాజిక్ ఉంది. నా రాజశేఖర రెడ్డి మరణించిన తర్వాత నా జగన్మోహన్ రెడ్డి గారిని, ఆయన కుమారుణ్ణి వేధిస్తున్నప్పుడు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వదిలి వచ్చాను, వదిలి భుజాన్ని వేసుకున్నాను. ఎస్ శభాష అన్నారు, అది కానీ నీ పవర్ కోసం, నీ ఎమ్మెల్యే కోసం, నీ ఎంపీ కోసం పార్టీలు మారేటటువంటి దగాకోరుని ప్రజలు క్షమించరు అనేది నా అభిప్రాయం. రిజల్ట్ యూ విల్ సీ.